సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో మాఘమాస జాతర సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మాఘమాస సందర్భంగా మరి ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా కూడవెల్లి జాతర మరి ఎన్నో సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమైన మరి పుణ్యక్షేత్రము ఈరోజు రామలింగేశ్వర స్వామి టెంపుల్. మరి ఈరోజు రామలింగేశ్వర స్వామి టెంపుల్ రేవల్ల మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి సస్యశ్యామలం కాబోతున్నది. కూడవెల్లి వాగు మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి పూర్తిగా నిర్వీర్యమైపోయి ఉన్న వాగు మరి అతి త్వరలోనే మరి రామలింగేశ్వర స్వామి దయ వల్ల వారి ఆశీర్వాదాల వల్ల మరి పూర్తిగా ఈ నది ఒక జీవనదిలాగా కాబోతున్నది. మరి ఈ ప్రాంతము బ్రహ్మాండమైన రైతులు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు మరి వచ్చే విధంగా నీరు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు చిన్న దేవాలయాలు కానీ పెద్ద దేవాలయాలు కానీ దీపధూప నైవేద్యాలతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అన్ని దేవాలయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మరి ఈ ప్రాంతం కూడా ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఒక యాదవి గుట్టలాగా దీన్ని కూడా చేసుకోవడానికి మేము మా వంతులు అన్ని విధాలా కృషి చేస్తాము. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతము రామలింగేశ్వర స్వామి దయ వల్ల మరి పూర్తి ఒక జీవనది ఒక ఏదైతే పల్లమ్మ సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ గోదావరి నుంచి వచ్చే నీరు మరి ఈరోజు కూడవెల్లిలో ఎన్నో చెట్టాములు కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్న బోర్లు కానీ అన్నీ కూడా ఈ ప్రాంత రైతులకు మరి వచ్చే విధంగా మరి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు రాబోతున్నది. మరి ఈ ప్రాంతం ఒక మంచి వైభవంగా ఉండటానికి రామలింగ పేరు పేరున శుభాగ్యం ఉంది.